हाई फ्रेंड्स, वेलकम टू परफेक्ट स्ट्राटजी यूट्यूब चैनल। सो फ्रेंड्स, मनमु रैपिड फायर सीरीज चूस्तुन्नाम कदा, टॉप इंपॉर्टेंट स्ट्राटजी के सीरीज की संबंधी इंपॉर्टेंट एमसीक्यूस चूस्तुन्नामु। फ्रेंड्स, इवी क्वेश्चन्स अन्नी कूडा मीकु राबोये एसएससी जीडी एग्जाम कावच्चु, आरआरबी एनटीपीसी ग्रूप मनकु सीबीटी 2 एग्जाम कावच्चु, अंड अलागे राबोये मरीन एग्जाम्स कूडा चाला इंपॉर्टेंट अंड चाला यूजफुल गा उंटाई। फ्रेंड्स, इवन्नी कूडा मीकु प्रीवियस ईयर क्वेश्चन्स अंड अलागे इंका कोई क्वेश्चन्स इंपॉर्टेंट दीनिलो इंक्लूड चेयडम जरिगिंदी। सो फ्रेंड्स, इंका लेट चेयकुंडा स्टार्ट चेद्दामु। सो मनम फस्ट क्वेश्चन इप्पुडु मनम लास्ट क्लास 25 क्वेश्चन चूसाम कदा, सो अक्कडि नुंचि कंटिन्यूएशन चेद्दामु। सो 26th क्वेश्चन एंटंटे वज्र प्रहार। सो मिलिटरी एक्सरसाइजेस की संबंधी क्वेश्चन्स अन्नी कूडा चाला इंपॉर्टेंट। सो काबट्टि ए ओक्क क्वेश्चन नि कूडा स्किप चेयकुंडा जाग्रत्तगा चूडंडि, ओकेना। वज्र प्रहार इज ए जॉइंट मिलिटरी एक्सरसाइज इन इंडियन आर्मी విత్ విచ్ కంట్రీ, ఏ కంట్రీతో మనకు వజ్ర ప్రహార్ అనేది మనము కండక్ట్ చేస్తామని అడుగుతున్నారు. నేపాల్, శ్రీలంక, యునైటెడ్ స్టేట్స్ అండ్ అలాగే థాయిలాండ్. సో ఫ్రెండ్స్, మనకు వజ్ర ప్రహార్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్తో చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్వశ్చన్, బగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది స్టేట్స్? వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒడిస్సా, బీహార్. బాగ్డోగ్రా. సో ఫ్రెండ్స్, మనకు బాగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ప్యారిస్, ఫ్రాన్స్, న్యూయార్క్, యుఎస్ఏ, సింగపూర్, మాంట్రియల్, కెనడా. సో ఫ్రెండ్స్, మనకు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఎక్కడుందంటే మాంట్రియల్, కెనడాలో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ ది స్టేట్స్? కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా. సో ఫ్రెండ్స్, మనకు వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుందంటే కేరళలో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, దులీప్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది స్పోర్ట్స్? బ్యాడ్మింటన్, గోల్ఫ్, క్రికెట్, హాకీ. సో ఫ్రెండ్స్, మనకు దులీప్ ట్రోఫీ వచ్చేసి రిలేటెడ్ టు క్రికెట్, ఓకేనా? క్రికెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పంతి అండ్ రౌత్ నాచ్ ఆర్ ద ఫోక్ డాన్సెస్ ఆఫ్ విచ్ స్టేట్? ఒడిశా, ఛత్తీస్గర్, అస్సాం అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో పంతి ఇంకా రౌట్ నాచ్ వచ్చేసి ఛత్తీస్గఢ్కి రిలేటెడ్ అయిన ఫోక్ డాన్సెస్ ఫ్రెండ్స్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫోక్ డాన్సెస్కి సంబంధించి మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, స్ట్రాటజీకే సిరీస్ అని. సో ఫోక్ డాన్స్ ఒకటే కాదు ఫ్రెండ్స్, మనకు ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ కావచ్చు, మనకు థర్మల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క స్ట్రాటజీకేకి సంబంధించి నేను కంప్లీట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఎవరైనా చూసినట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, స్ట్రాటజీకే సిరీస్. సో వాటిలో వీడియోస్ అన్నీ చూసినట్లయితే మీకు స్ట్రాటజీకే సిరీస్ ఆల్మోస్ట్ కవర్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఈజ్ బేస్డ్ ఇన్ విచ్ సిటీ? విశాఖపట్నం, భోపాల్, అహ్మదాబాద్, జైపూర్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వచ్చేసి ఎక్కడుందంటే విశాఖపట్నంలో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పోర్ట్ మొరెస్బీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? సురినేమ్, హైతీ, పపువా న్యూగినియా అండ్ మంగోలియా. సో వీటిలో ఏ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ మొరెస్బీ? సో ఫ్రెండ్స్, మనకు ఆన్సర్ వచ్చేసి పపువాను గినియా యొక్క క్యాపిటల్ ఏంటంటే పోర్ట్ మొరెస్బీ, ఓకేనా? క్యాపిటల్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్యాపిటల్స్ అనేవి ప్రతి ఒక్క ఎగ్జామ్లో ప్రతి షిఫ్ట్లో కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ వన్, వెన్ ఇస్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సెలబ్రేటెడ్? August 5th, July 17th, September 21st, October 11th. సో ఫ్రెండ్స్, మనకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అనేది October 11th సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? మరి నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద డాల్ఫిన్స్ నోస్ మౌంటైన్ పీక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది స్టేట్స్? మనకు డాల్ఫిన్ నోస్ అనే మౌంటైన్ పీక్ ఎక్కడుందని అడుగుతున్నారు. ఉత్తరాఖండ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, అస్సాం. ఫ్రెండ్స్, మనకు డాల్ఫిన్స్ నోస్ వచ్చేసి ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్,
ఇటావా ఈజ్ సిచ్యువేటెడ్ అలాంగ్ బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? మనకు ఇటావా అనేది ఏ రివర్ బ్యాంక్ పైన ఉందని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యమున, సెకండ్ వన్ గంగా, థర్డ్ వన్ నర్మదా, ఫోర్త్ గోమతి. సో ఫ్రెండ్స్ మనకి ఇటావా అనేది ఎక్కడుందంటే యమునా రివర్ పైన ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, మలబార్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది స్టేట్స్? కేరళ, మిజోరాం, జమ్మూ అండ్ కాశ్మీర్, మధ్యప్రదేశ్. సో ఎవరైతే స్టాటిక్ జీకే సిరీస్ చదివారో సో వాళ్ళందరికీ క్వశ్చన్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. సో మనకు మలబార్ అనేది పేరుతో చెప్పచ్చు మనం, కేరళలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ద డుమ్కర్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నారు. డుమ్కర్ అనేది జార్ఖండ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్. సో ఫ్రెండ్స్ మనకు దుమ్కర్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ వచ్చేసి ఎక్కడుందంటే ఆప్షన్ డి, లద్దాఖ్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, పూణే లైస్ అలాంగ్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? కృష్ణ, గోదావరి, సావిత్రి అండ్ మూత. సో ఈ ఏ ప్లేసెస్లో మనకు పూణే అనేది ఉందని అడుగుతున్నారు. ఏ అంటే ఏ రివర్ బ్యాంక్ పైన ఉందని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఓకేనా, సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. సో ఇది ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్, పూణే అనేది ఏ రివర్ బ్యాంక్ పైన ఉంది? సో మనకు పూణే అనేది మూతా రివర్ పైన ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఓకేనా, ఇది గ్లాన్స్ స్విట్జర్లాండ్, లండన్ యూకే, ప్యారిస్ ఫ్రాన్స్, రోమ్ ఇటలీ. ఫ్రెండ్స్ మనకు హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది ఎక్కడుందంటే గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, మహాయోగి గోరఖ్నాథ్ ఎయిర్పోర్ట్ అనేది ఏ స్టేట్లో ఉంది? సో పేరుతో మీరు గుర్తుపట్టచ్చు, బీహార్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్. సో ఫ్రెండ్స్ మనకు మహాయోగి గోరఖ్నాథ్ అనేది ఎక్కడుందంటే పేరుతో మీరు చెప్పచ్చని చెప్పాను కదా. సో గోరఖ్నాథ్ అంటే మనకు గోరఖ్పూర్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? యూపీలో ఉంది అనమాట. ఓకేనా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ పటాడకల్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? మనకు గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ పటాడకల్ ఎక్కడుంది? గోవా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్. ఫ్రెండ్స్ మనకు గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ పటాడకల్ అనేది ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్? మనకు ఇంటర్నేషనల్గా మిస్సింగ్ చిల్డ్రన్స్ డే యొక్క ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? మే 5th, మే 18th, మే 11th, మే 25th. సో ఫ్రెండ్స్ మనకు ఆన్సర్ వచ్చేసి మే 25th ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, మకాలు ఈజ్ ద 5th హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈజ్ ఇన్ విచ్ కాంటినెంట్ అడుగుతున్నారు. సో మకాలు అనేది మనకు వరల్డ్లోనే 5th హైయెస్ట్ మౌంటైన్ అనమాట. ఇది ఏ కాంటినెంట్లో ఉందని అడుగుతున్నారు, ఏషియా, యూరప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా. సో ఫ్రెండ్స్ మనకు మకాలు వచ్చేసి ఏ కాంటినెంట్లో ఉందంటే ఆన్సర్ వచ్చేసి ఏషియాలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ చేతన్ భగత్ ఏ వాయిస్ ఆఫ్ న్యూ జనరేషన్? అమిత్ త్రిపాఠి, సచిన్ కుమార్ ఆర్ పాండ్యా, రాబిన్ శర్మ, చేతన్ భగత్. సో ఏ వాయిస్ ఆఫ్ న్యూ జనరేషన్ అనేది సో ఎవరు చేశారంటే ఇది ఆథర్ వచ్చేసి సచిన్ కుమార్ ఆర్ పాండ్యా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, సో మర్మగోవా పోర్ట్ ట్రస్ట్ ఈజ్ ఏ పోర్ట్ లొకేటెడ్ ఇన్ స్టేట్ ఆఫ్ విచ్ స్టేట్? సో మనకు ఏ స్టేట్లో ఈ మర్మగోవా అనేది ఉంది? సో గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. సో మీరు పేరు చూసి ఈజీగా అయితే గెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, పేరులోనే మనకు ఆన్సర్ అయితే ఉంది. ఓకేనా, సో కాబట్టి ఏ స్టేట్లో ఉందనేది మీరు ఆన్సర్ చేయండి. సో దీని ఆన్సర్ వచ్చేసి గోవా ఫ్రెండ్స్. ఓకేనా, గోవా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనేది ISO ఈజ్ బేస్డ్ అట్ ఏ కంట్రీలో ఉంది? యునైటెడ్ స్టేట్స్, ప్యారిస్, ఫ్రాన్స్, నెక్స్ట్ వన్ జెనీవా స్విట్జర్లాండ్, ఫోర్త్ వన్ వచ్చేసి లండన్ యూకే. మనకు ISO అనేది ఎక్కడ ఉందంటే జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా,
సో ఏవైతే ఆర్గనైజేషన్స్ మోస్ట్ ఆఫ్ ద వన్ ఇలా ఓతో మనకు ఎండ్ అవుతాయో సో అవన్నీ కూడా జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వన్, భారతంగ్ ఐలాండ్స్ కంటెన్ ద ఓన్లీ నోన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మడ్ వాల్కనోస్ ఇన్ ఇండియా. దీస్ ఐలాండ్స్ ఈజ్ లొకేటెడ్ అట్ విచ్ ప్లేస్? అస్సాం, గుజరాత్, గోవా అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో భారతంగ్ ఐలాండ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, గోవింద్ బల్లప్పన్ సాగర్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? యూపీ, హర్యానా, బీహార్, రాజస్థాన్. సో మనకు ఏ స్టేట్స్లో గోవింద్ బల్లప్పన్ సాగర్ అనేది ఉంది ఫ్రెండ్స్? ఓకేనా, సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ద తిలక్ మైదాన్ స్టేడియం యూజ్డ్ మోస్ట్లీ ఫర్ ఫుట్బాల్ మ్యాచెస్ ఈజ్ బేస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది స్టేట్స్? పంజాబ్, యూపీ, గోవా అండ్ హిమాచల్ ప్రదేశ్. సో వీటిలో ఏ స్టేట్లో మనకు తిలక్ మైదాన్ స్టేడియం అనేది ఉందని అడుగుతున్నారు. సో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్, ఈ సర్కిల్ అనేది కంప్లీట్ అయ్యేలోపు. సో ఆన్సర్ వచ్చేసి గోవా. సో గోవాలో మనకు తిలక్ మైదాన్ స్టేడియం అనేది ఉంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇవి మనకు 50 క్వశ్చన్స్ సంబంధించి ర్యాపిడ్ ఫైర్ ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్ ఇలాగే వీడియో కనుక నచ్చినట్టు అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో ఎంత వీలైతే అంత ఎక్కువగా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి క్లాస్ కూడా మీకు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.